हाय फ्रेंड्स, वेलकम टू साई सिने आर्यन चैनल। नेनु मी सरिता। ई रोज मन किचन लो शिवुडिकि एंतो इष्टमैनटुवंटि पुलिहोर चेसुकुंटुन्नामंडि। महा शिवरात्रि संदर्भंगा ई रेसिपीकि कावाल्सिन पदार्थालु एंटि, एला चेसुकोवाली अनेदि इप्पुडु चूद्दाम। शिवरात्रि स्पेशल अंडि पुलिहोर। इदि शिवुडिकि चाला इष्टमैन प्रसादम। इदि दानिकोसमनि बिय्यम अंडि ई ग्लास तो तीसुकुन्नानु। ओक ग्लास बिय्यम కడిగి పెట్టాను, బాగా నీట్గా రెండు సార్లు కడిగి ఇలా పెట్టాను. ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల పావు వరకు వాటర్ పోసుకోవాలండి. ఇది స్టవ్ మీద ఉడికించుకుందాం. గిన్నెలోనే ఉడికిస్తున్నాను. కొంచెం ఆయిల్ పసుపు వేసి ఉడికించుకుందామండి. ఒక గ్లాస్ వాటర్, ఉడికించుకుందామండి. ఇప్పుడు కొంచెం ఇందులో ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ ఎందుకంటే కొంచెం విడివిడిగా చాలా పొడిగా వస్తుంది అందుకోసమని. పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్ వరకు వేస్తున్నానండి. ఇప్పుడు అన్నం ఉడికించి పక్కన పెట్టుకుందామండి. పులిహోర కోసం అండి చింతపండు. ఇది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను. ఇది పావు కేజీ రైస్ అవుతాయి నేను తీసుకున్నవి. దానికి సరిపడుతుంది ఇది. దీంట్లో కొన్ని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందామండి. తొందరగా నానిపోతుంది. పులిహోరలో కలుపుకోవడానికి మనం మసాలా మిక్సర్ తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు కొంచెం మెంతులు కొద్దిగా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా వేపుకోవాలి. ఇవన్నీ కూడా వేపుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా చేసుకోవాలి. కొద్దిగా ఆవాలు ఒక స్పూన్ వరకు, కొంచెం మిరియాలు, కొద్దిగా నువ్వులు. నువ్వులు లాస్ట్లో వేసుకుందాము. కొంచెం ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు. ఇవన్నీ వేద్దామండి. వేసి వేపుకుందాం. నాలుగు ఎండుమిర్చి కూడా వేపుకుందాము దీంట్లో వేసి. నువ్వులు వేసేసుకుందాం లాస్ట్గా. నువ్వులు తొందరగా వేగిపోతాయండి, తొందరగా తీసేయాలి. ఇంకా ఆపేద్దాం స్టవ్. ఇవన్నీ పొడి చేసుకుందామండి. పొడి చేశాక చూపిస్తాను మీకు. ఇలా మిక్సీ చేసుకున్నానండి, పొడి ఇలాగా వచ్చింది. మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతా ఈ అన్నంలో వేసి కలుపుకుందామండి. ఇలా వండుకున్న తర్వాత ఇలా విడివిడిగా చాలా బాగా వచ్చింది. ఇందులో వేసి ఇదంతా కలుపుదాము. ఇదంతా బాగా కలుపుకుందాం కలిసేలాగా. కలిపి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ పులిహోర కోసం అని ప్రిపేర్ చేసుకుందాము ఈ చింతమండు పులుసు అంతా కూడా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసుకుందాం ఇట్లా చీల్చుకొని. చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదండి చిక్కటిది, ఇందులో వేసుకుందాం ఇప్పుడు. కొంచెం బెల్లం వేసుకుందామండి, పులుపు కదా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇదంతా బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా ఉడికించుకుందామండి. ఇది కొద్దిగా పసుపు వేసుకుందామండి, పావు టీ స్పూన్ వరకు. సాల్ట్ అండి, ఉప్పు కొన్ని దానికి తగినట్టు వేసుకోవాలి ఈ స్టేజ్లో. ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందండి. ఇంకా అయిపోయింది, మనకి కుక్ అయింది. ఇది తీసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
ఇదంతా ఇందులో కలుపుకుందామండి. మన పులిహోర పులుసు అంతా కూడా ఇంకా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకొని అన్నంలో కలిపేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిపాక మళ్ళీ చూపిస్తానండి మీకు. బాగా కలుపుకోవాలి ఇదంతా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టాను కదండి, ఇది పోపు కోసం. పోపు వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసాను, ఒక టేబుల్ స్పూన్ వరకు. నూనె వేడెక్కిందండి. ఆవాలు ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను. జీలకర్ర ఒక టీ స్పూన్. ఎండుమిర్చి ఒకటి, ఇలా ముక్కలు చేసి వేస్తున్నాను. మినప్పప్పు ఒక టీ స్పూన్. పల్లీలండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను. కరివేపాకు కొద్దిగా. ఇంగువ అండి కొంచెం వేస్తున్నాను. ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, కానీ బాగుంటుంది అందుకని వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. వేయిపోయింది, ఇప్పుడు మనం ఈ పులిహోరలో కలుపుకుందాం. ఈ పోపు అంతా ఇందులో వేసుకుందామండి. వేసేసుకొని బాగా కలుపుకుందాం. గుమగుమలాడే పులిహోర రెడీ అయిపోయింది మనకి. చాలా మంచి స్మెల్ వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పులిహోర రెడీ అయిపోయింది, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ పులిహోర మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.